అందరికీ నమస్కారం. నా పేరు కే మోహన్ కృష్ణ. యాక్చువల్లీ ఏంటంటే మా అక్క హస్బెండ్ మా బావగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు 2010లో. అయితే అప్పుడు జరిగిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ చుట్టాలు ఏంటంటే ఇంట్లోకి ఇక్కడ మల్లకపేటలో మా అక్క వాళ్ళు రెంట్కుంటుండే అందులోకి ఇంట్లోకి ట్రెస్ పాస్ అయ్యి చనిపోయిన థర్డ్ ఇంట్లోకి ట్రెస్ పాస్ అయ్యి డాక్యుమెంట్స్ ఎల్ఐసి డాక్యుమెంట్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఉన్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మ్యానిపులేషన్ చేసి ఏదైనా చేసి అవన్నీ తీసుకోవాలనుకున్నారు. అయితే ఇలా చేసిన వాళ్ళకి అక్కడ మేము ఉన్నది సంగారెడ్డిలో ఉండే. సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఇంద్రకరణ్ పిఎస్లో జ్యూరిస్డిక్షన్ కోసము ఇంద్రకరణ్ పిఎస్కి వెళ్ళేసి వాళ్ళపైన కంప్లైంట్ పెట్టాం. పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, ఇది ఇక్కడ కాదమ్మా, మళ్ళీ మీరు హైదరాబాద్కి వెళ్ళాలి, మీరు మల్లకపేటలో ఉన్నారు అదేదని చెప్పేసి మమ్మల్ని తిప్పారు. దాని తర్వాత మేము మా సార్తో కలిసి ప్రైవేట్ కంప్లైంట్ సంగారెడ్డి కోర్టులో వేసాం. వేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కానీ అక్యూజ్ పర్సన్స్ని మాత్రం పట్టుకొని రాలేదు, అసలు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ పెండింగ్లో అలానే ఉంది, చాలా రోజుల వరకు పెండింగ్లోనే ఉంది. ఎస్పీ జిల్లా ఎస్పీ దగ్గరికి మళ్ళీ ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని సార్ మళ్ళీ మా అక్క వెళ్తే అప్పుడు ఎస్పీ ఇనిషియేటివ్ ఎస్పీ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 6 to 8 months వరకు అక్యూజ్ని పట్టుకొని రాలేదు. ఎఫ్ఐఆర్ అలానే పెండింగ్ ఉంది, అక్యూజ్డ్ అట్లనే తిరుగుతున్నారు. 8 months తర్వాత వాళ్ళని పట్టుకొని వచ్చారు. ఒకరోజు వచ్చిన తర్వాత అందులో ఒక 7 members అక్యూజ్డ్ ఉంటే అందులో ఇద్దరిని మళ్ళీ స్కిప్ చేశారు ఎస్ఐ వాళ్ళే. ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ ఆడపడుచు మోడు ఉన్నారు కదా, వాళ్ళని అక్కడ డబ్బులు తీసుకొని ఏది తీసుకొని వాళ్ళని స్కిప్ చేసేసి వేరే వాళ్ళని కేసులు ఇరికిచ్చారు. అది ఇప్పటికి కూడా 2010 ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు కూడా అందులో రిజల్ట్ రాలేదు, ఇంకా డిగ్రీ రాలేదు, జడ్జిమెంట్ రాలేదు, అలానే పెండింగ్ ఉంది.